బ్రహ్మాండంలో అణు అణువులో కూడా వ్యాపించి ఉన్నారని చెప్పారు. నిరాకార నిర్గుణ పరబ్రహ్మాది, ఒక వస్తువు ఒక చిన్న అణువు కూడా వారు లేకుండా లేదండి అది. మత్తఃపరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయువ. పుష్పమాల దాని మణిరత్నమాలలో కానీ దారం వలె వ్యాపించున్నారు. దారం లేని పుష్పం, దారం లేని మణి ఉండదండది. అన్ని మణుల్లో కూడా కనుక స్త్రీలు కానీ పురుషులు కానీ రాక్షసులు కానీ దేవతలు కానీ జంతువులు కానీ క్రిమికీటకాలు కానీ ఇవన్నీ కూడా పుష్పాలండి సార్. ఈ పుష్పముల్లో దారం వలె వ్యాపించి బ్రహ్మసూత్రం ఆ దైవం వ్యాపించున్నారు. ఇంకా దేవుడు లేని చోటు ఎక్కడ చెప్పండి? మరి పాపం ఎందుకు చేస్తున్నాడు వాడు చెప్పండి? ఒకడు పాపం చేసినాడంటే దైవం మీద అవిశ్వాసం, అర్థమైందండి. ఒకడు పాపం చేసి దేవుడి మీద కనుక విశ్వాసం ఉంటే హౌ కెన్ హీ కమిట్ సిన్? వెన్ దెర్ ఈస్ గాడ్ బై హిస్ సైడ్ హౌ కెన్ హీ కమిట్ సిన్? విట్నెస్గా చూస్తున్నాడండి అందరి యొక్క హృదయంలో. సర్వధీ సాక్షిభూతం, సర్వధీ సాక్షిభూతం, అందరి యొక్క హృదయంలో ధీ బుద్ధుల్ని జాగ్రత్తగా చూస్తున్నాడండి సాక్షిభూతంగా. మరి పాపం ఎట్లా చేయగలరు? ఓ చిన్న దృష్టాంతం చెప్పి నేను గీతలో ప్రవేశిస్తున్నాను. ఒక ఆశ్రమంలో గురువు గారు ఉన్నారండి, 10 మంది శిష్యులు ఉన్నారండి. నెల రోజుల నుంచి ఒకే బోధ అండి, ఒకే బోధ. 10 మందిని కూర్చోబెట్టి కంఠశ్రోతతో చెప్తున్నాడండి, నాయనలారా భగవంతుడు సర్వవ్యాపి, బ్రహ్మాండమంతా వ్యాపించున్నారో వారు లేని చోటు లేదు, అణువణువులో వ్యాపించున్నారనే బోధ నెల రోజులు చెప్పాడండి. ఎవరు? గురువుగారు. 10 మంది శిష్యులు బాగా విన్నారు. నెల రోజులు పూర్తయిన తర్వాత ఎగ్జామినేషన్, పరీక్ష పెట్టాలనుకున్నాడు. నేను చెప్పిన బోధ జీర్ణమైందా వీళ్ళకని, నాయనలారా మీకంతా వంట పట్టిందా, నేను చెప్పింది బాగా అనుభవానికి వచ్చిందా, తెలిసిందా భగవంతుని స్వరూపం అంటే అందరూ బాగా చెప్పి రిప్లై ఇచ్చేశారు. నేను మాకు బాగా తెలిసింది దైవ స్వరూపం అని. పరీక్ష చేస్తాను జాగ్రత్త అని 10 అరటిపళ్ళు చెప్పించాడండి. 10 అరటిపళ్ళు చెప్పించి 10 మంది శిష్యులకి ఒక్కొక్క అరటిపండు ఇచ్చాడండి. ఎవరు? గురువుగారు. ప్రశ్న, క్వశ్చన్ ఏమిటి తెలుసిన? ఇది పరీక్ష. ఈ అరటిపండు మీ ఇళ్ళకి తీసుకోండి, మీ ఇళ్ళకి తీసుకోండి ఈ అరటిపండు, ఎవరు లేకుండా తినండి. మళ్ళీ సాయంత్రం, ఇది పొద్దున్న చెప్పాడండి ఈ విషయం, సాయంత్రం మళ్ళీ తిరిగి రండి అందరూ, మీ ఇళ్ళకి వెళ్ళండి, ఎవరు చూడకుండా తినాలి, అదండి క్వశ్చన్. 10 మంది వారి ఇళ్ళకి పోయినారండి. మొదటి శిష్యుడు వారి ఇంటికి పోయి గురువుగారి ప్రశ్న ఏమిటి, ఎవరు చూడకుండా తినమన్నారు కదా, ఇంట్లో అందరూ ఉన్నారే, చూస్తుంది ఎట్లా తిని ఒక గదిలో దూరాడండి. దూరి తలుపు వేసేశాడు, అలిఘర్ తాళం వేశాడు, ఎవరు రాకుండా. ఎవరు లేరు, గురువుగారి ప్రశ్న సాల్వ్ చేయాలి అని చెప్పి పండు తినేశాడండి అరటి పండు. ఎవరు చూడకుండా తినమన్నాడు కదా. ఇక రెండవ శిష్యుడు ఇంకా కొంచెం బెత్తిడి తెలివి ఎక్కువ ఉందండి వారికి. వాడు ఇంట్లోకి వెళ్ళి ఏమండి గదిలో తలుపు వేసి తినబోతుంటే చీమలు కనిపించినాయండి, చీమలు ఉరివిరి. చీమలు చూస్తుంటే నేను ఎట్ట తినేది, ఎవరు చూడకుండా తినమన్నాడు కదా. మరి తడిగుడ్డ తెచ్చి చీమలన్నిటినీ అద్ది బయట పారేశాడండి వాడు. ఎవరు లేరు అని చెప్పి స్వాహా తినేశాడు. మూడవ శిష్యుడు ఇంకా కొంచెం తెలివిగలవాడు, ఈ నేల మీద ఎవడో ఒకడు చూస్తూనే ఉంటాడని కొండెక్కాడండి వాడు. ఎక్కి అక్కడ పక్షులు గిచ్చులు ఉంటే అన్నింటినీ తరివేశాడు, ఎవరు చూడకూడదుగా, తరివేసి స్వాహా తినేశాడు వాడు. నాలుగవ శిష్యుడు ఇంకా కొంచెం తెలివి నీళ్ళలో దిగాడండి, ఎందుకంటే బయట ఎవడో ఒకడు చూస్తూనే ఉంటాడు. నీళ్ళలో దిగి ముక్కు మోసుకుని అరటిపండు వచ్చి తినేశాడండి వాడు. ఈ విధంగా అందరు శిష్యులు వారు అరటిపండు ఎవరు చూడకుండా సాయంత్రం వచ్చేశారండి. అందరూ 10 మంది నిలబడ్డారు. నాయలారా క్వశ్చన్ ఆన్సర్ చేశారు, బ్రహ్మాండంగా ఆన్సర్ చేశారు. అందరూ నువ్వెక్కడ తిన్నావు ఎవరు చూడలేదు స్వామి, అలిఘర్ తాళం వేసినాను స్వామి, చీమలు కూడా చూడలేదు స్వామి, పక్షులు చూడ, ఈ విధంగా ఏమంటే చేపలు కూడా చూడకుండా నీళ్ళ ఈ విధంగా ఒక్కొక్కరు చెప్తుంటే లాస్ట్ వాడు శిష్యుడు అండి, తినలేదండి పండు, తినకుండా చేతితో తెచ్చాడండి వాడు, చేతితో పట్టుకు తెచ్చాడు వాడు. ఏమిరా క్వశ్చన్ ఆన్సర్ చేయమంటే ఇట్లా చేసేమిటి, ఎవరు చూడకుండా పండు తినమంటే ఎందుకు తినకుండా నువ్వు వచ్చినావంటే, స్వామి నెల రోజుల నుంచి కంఠశ్రోతతో మీరు చెప్తున్నారు భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడని, అణువణువులో ఉన్నాడని చెప్తున్నారే, మరి దేవుడు చూస్తుంటే నేను అట్టా తినేది అన్నాడండి వాడు. దేవుడు చూస్తుంటే నేను అట్టా తెచ్చా, తినకుండా తెచ్చాను పండు అన్నాడండి వాడు. అప్పుడు గురువు గారు, ఓ వీడొక్కడు నా బోధ జీర్ణం చేసుకున్నాడు, మీ 9 మంది అరటి పళ్ళ కోసం పుట్టారా మీరంతా, మోక్షం కోసం కాదు. చూడండి ఎంత చక్కగా సాల్వ్ చేసినాడో వీడు. కనుక పాపం అనేది ఎట్లా చేస్తాడు వాడు చెప్పండి, పోలీసు వాడు పక్కనుంటే ఎవడైనా దొంగతనం చేస్తాడా చెప్పండి. అదేవిధంగా సాక్షిభూతుడైనటువంటి పరమాత్మ ఈ రికార్డు చేసుకుంటుంటే పాపం ఎట్లా చేయగలడు? కాబట్టి నిజంగా దైవ విశ్వాసం గలవాడు పాపంలో ఏలు పెట్టనే పెట్టడండి. హీ కెనాట్ కమిట్ సిన్, చూడండి, ఎందుకంటే గాడ్ ఈజ్ బై మై సైడ్. అది కనుక కేవలం గుళ్ళోనే దేవుడు ఉన్నాడని అనుకోబాకండి. హీఈస్ నాట్ ఓన్లీ ఇన్ ది టెంపుల్ బట్ అవుట్ సైడ్ ఆల్సో, హీఈస్ ఆల్ పర్వేడింగ్ అని శ్రీకృష్ణ పరమాత్మ అక్షర పరబ్రహ్మ యోగాన్ని మొదలు పెడుతున్నారండి. ఈ అధ్యాయంలో ఉన్న విశేషం ఏమిటంటే మొట్టమొదట కృష్ణుడు చెప్పలేదంట. శిష్యుడైనటువంటి అర్జునుడికి తీవ్రమైన ఉత్సాహం కలిగిపోయిందండి, జిజ్ఞాస
చూడండి, జిజ్ఞాస అంటే ఇంక్విజిటివ్నెస్ టు నో హూ ఈజ్ గాడ్. దేవుడు ఎవరో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఎక్కువగా ఉందండి ఎవరికి, అర్జునుడి గారికి. అందువల్ల గురువు అయినటువంటి కృష్ణుడిని ప్రశ్నలు అడుగుతున్నాడు. సామాన్యంగా ఒక శిష్యుడికి ఏదైనా జిజ్ఞాస కలిగితే ఒక ప్రశ్న అడుగుతాడు, ఇంకా కొంచెం తీవ్రమైన అభిలాష కలిగితే రెండు అడుగుతాడు. కానీ అర్జునుడికి ఎంత తీవ్రమైనటువంటి అభిలాష ఉన్నదంటే భగవంతుని తెలుసుకోవాలని 7 ప్రశ్నలు అడిగాడండి ఒక్కసారి. 7 ప్రశ్నలు, 7 questions అట్ రాండం అది. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ శ్రీకృష్ణ పరమాత్మ సమాధానం చెప్తారు, కానీ అన్ని రిప్లైస్ విచారణ చేయడానికి ఇక్కడ అవకాశం చాలా తక్కువగా ఉంది. మొదటి ప్రశ్న, చివరి ప్రశ్న. ఈ 7 ప్రశ్నలు, ఫస్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్ చాలా అద్భుతంగా ఉంటాయి, వాటిని గురించి మనం విచారణ చేస్తాం. మొట్టమొదటి ప్రశ్న, కిం అర్థమైందండి? సామాన్యంగా గురు శిష్యులు అక్కడక్కడ ఉంటారండి. గురువు వారి యొక్క క్వాలిఫికేషన్ ఏమిటో తెలుసండి? అనుభూతి, అది ఎక్స్పీరియన్స్ ఈజ్ ది క్వాలిఫికేషన్ ఆఫ్ ది మాస్టర్. వారు విషయములను చక్కగా అనుభవంలోకి తీసుకొచ్చి దాన్ని శిష్యునికి చెప్తుండాలి, అది గురువు యొక్క ఇది. శిష్యుని యొక్క క్వాలిఫికేషన్ ఏమిటి తెలుసండి? గురువు చెప్పింది చక్కగా గ్రహించడం, గ్రహించింది ఆచరణలో పెట్టడం. గ్రహణశక్తి, ధారణాశక్తి, ఈ రెండు ఉండాలి శిష్యుడికి. ఈ రెండు కనుక లేకపోతే శిష్యుడికి గురువు కష్టపడి చెప్పినప్పుడు ఈయన వృధా అయిపోతుందండి. సరే, బధిర శంఖారావం, అర్థమైందండి? బధిర అంటే ఏమిటి? చెవిటివాడు. చెవిటివాడి దగ్గర ఒక ఆయన శంఖం ఊదేట, శంఖం ఊతే వాడు అడుగుతున్నాడు, ఏమయ్యా ఎముకను ఎందుకు కొరుకుతావు అని అడిగాటండి వాడు. శంఖం అని వాడికి తెలిస్తేగా వాడికి వినిపించదండి శబ్దం. అంచేత అదేవిధంగా బధిర శంఖారావం, కష్టపడి గురువు గారు చెప్పారు కానీ వాడి హృదయంలో ప్రవేశిస్తే క్వాలిఫికేషన్ లేదు, అర్హత లేదండి అది. కనుక వివేకం అనేటువంటిది, వైరాగ్యం అనేది శిష్యునికి ప్రథమ లక్షణం. తీవ్రమైనటువంటి వైరాగ్యం, ఈ ప్రాపంచిక వస్తువుల మీద విరాగం కలగాలి. రెండవది, దేవుణ్ణి తెలుసుకోవాలనే తీవ్రమైనటువంటి అపేక్ష కలగాలి. ఈ రెండు కంబైన్ అయినప్పుడు శిష్యునికి అండి అద్భుతమైనటువంటి క్వాలిఫికేషన్స్ వస్తాయండి. ఇప్పుడు అర్జునుడు అటువంటి వారండి, తీవ్రమైనటువంటి వైరాగ్యం వారికి మొదట్లోనే కలిగింది. ఏమండి మీకంటే తెలుసుని అడుగుతారేమో, వారు మొదటి అధ్యాయంలో ఏం చెప్పారు చూడండి. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిమ్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితైనవ. కృష్ణ నాకు రాజ్యం వద్దు, నువ్వు విజయం వద్దు, భోగాలు వద్దు, ఇదండి వైరాగ్యం. ప్రపంచాన్నంత తృణీకరించాడు, వారి మనస్సు ఇంకెక్కడికి పోతుంది చెప్పండి? బహిర్ముఖంగా పోకపోతే ఇంకో ఒక్కటేనండి సైడ్, ఏమిటి? అంతర్ముఖం. అందువల్ల అర్జునుడి గారికి చక్కని అర్హత ఉన్నది, కృష్ణుడి గారికి అర్హత దాని విషయం ఇంకా అనుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే అవతారమూర్తి ఈజ్ ఆమ్నిపొటెంట్ అండ్ ఆమ్నిషియన్, సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు అయినటువంటి మాస్టర్ గారు దొరికారు. ఎవరు? ఉపాధ్యాయుడు. ఇక శిష్యుడు అయినటువంటి వారి యొక్క అర్హతలన్నీ మీకు ఇప్పుడే చెప్పినాను. ఏమండి, వారికి తీవ్రమైన వైరాగ్యము, వివేకము. ఈ వివేకం అనేది చాలా ముఖ్యమండి. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, డిస్క్రిమినేషన్, ఏది మంచిది ఏది చెడ్డది డిఫరెన్షియేట్ చేసేటువంటి తెలివి, అది చాలా ముఖ్యమండి. కామన్ సెన్స్ అంటారు ఇంగ్లీష్లో. అది లేకపోతేనండి గురువు చెప్పింది చక్కగా గ్రహించడానికి వీలు పడదండి అది. ఒక ఆశ్రమంలోనండి గురువు గారు ఉన్నారండి. అక్కడ కొత్తగా ఒక శిష్యుడు, ఎవరో ఒక ఆయన శిష్యుడో ఎవడో వచ్చాడండి. వచ్చి, స్వామి నేను చాలా పుస్తకాలు చదివాను, ఆధ్యాత్మిక గ్రంథాలు, ఏ పుస్తకం చూసినా ప్రాణాయామం ప్రాణాయామం అని చెప్పి ఉంటున్నది, నాకేం అంతుపట్టలేదు, అర్థం కావటం లేదు, తమ వంటి మహానుభావుల దగ్గర నేర్చుకోవాలని చెప్పి వచ్చాను, ప్రాణాయామం దయచేసి బోధించండి అన్నాడు. గురువు అన్నారు, నాయన ప్రాణాయామం అంటే శ్వాసకి సంబంధించింది, లంగ్స్, నేను చెప్పినట్టు కనుక నువ్వు చేయకపోతే నీ లంగ్స్ చెడితే నా మీద అపరిచిష్ట వస్తున్నది, అంచేత నువ్వు నేను చెప్పినట్టు చేస్తావో లేదో నువ్వు ఎవడో కొత్తవాడు నాకు తెలియదు, ఈ ప్రాణాయామం అనేది అందరికీ బోధించకూడదు, మరి నీ విషయం ఏమిటో నాకు పరిచయం లేదు కాబట్టి నేను చెప్పను అన్నాడండి. ఎవరు గురుగా? వీడన్నాడు, స్వామి అటువంటిది ఏమి అనుకోబాకండి, మీరు ఏ విధంగా చెప్తే తూచా తప్పకుండా ఆ విధంగా నేను ఆచరిస్తాను, దయచేసి బోధించండి, నమ్మండి నన్ను అన్నాడండి. గురువు గారి కొంత విశ్వాసం కలిగింది వాడి మీద. రావయ్యా కూర్చో, ఎదురుకుండా కూర్చో అన్నాడు గురువు గారు. ఏంటి చెప్ప, ప్రాణాయామం చెప్పమన్నాడు కదండి. ప్రాణాయామం బోధిస్తున్నాడు. ముక్కు పట్టుకో అన్నాడండి. ఎవరు గురువు గారు? వెంటనే శిష్యుడికి ఒక సందేహం వచ్చిందండి, ముక్కు పట్టుకో అంటే ఎవరి ముక్కు? ఇక్కడ 2 ముక్కులు ఉన్నాయి, గురువు గారి ముక్కు ఉంది, నా ముక్కు ఉంది, మరి దేన్ని పట్టుకోవాలి, మరి ముక్కు పట్టుకోని జనరల్గా చెప్పేశాడు ఆయన. ఆలోచిస్తున్నాడు, అనవసరంగా నా ముక్కు ఎందుకు చెడగొట్టాలని గురువు ముక్కు పట్టాడండి వాడు. గురువు వదులు వదులు అన్నాడండి. వాడు అనుకున్నాడు నేను వదులుగా పట్టానేమో అని బిర్రుగా తిప్పాడండి వాడు. ఆ దెబ్బతో గురువు లేచి పారిపోయినాడు, పారిపోయినాడు. పరమానంద శిష్యుడు, పరమానంద శిష్యుడు అంటాడు. ఇటువంటి వాళ్ళు శిష్యులు ఉంటే, బుర్ర లేకపోతే కామన్ సెన్స్ లేకపోతే ఎంత బాధ చెప్పండి గురువు గారికి. కానీ ఇక్కడ గురు శిష్యుల యొక్క కాంబినేషన్ ఎంత అద్భుతంగా ఉందంటే, అను అవతారమూర్తి అయినటువంటి గురువు గారు, అర్హత కలిగినటువంటి శిష్యుడు గారు, నర నారాయణుల యొక్క కాంబినేషన్ అండి సార్.
కనుక వారిద్దరి యొక్క కాంబినేషన్ లో మన పంట పండిందండి. మధ్యలో అద్భుతమైనటువంటి బోధ లోకానికి అంతా వెదజల్లేసినారు. ముముక్షులందరూ తరించడానికి తీవ్రమైనటువంటి భక్తితో చూడండి, ఆ అర్జునుడికి ఎంత తీవ్రమైనటువంటి భక్తి ఉన్నదో శ్రీకృష్ణ పరమాత్మ అంత ఉత్సాహంగా చెప్తున్నారండి.